కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్ అంటూ తెలుగువాడైన కల్నల్ సంతోష్ బాబును స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి అన్నారు. భారత్ చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో మృతి చెందిన కల్నల్ సంతోష్ బాబు ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ టీఐసీ పాయింట్ వద్ద దయాల్నగర్ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిప్పల వంశీరెడ్డి పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఇక్కడ సొసైటీ ఆధ్వర్యంలో మా వార్డు 74వ వార్డులో దయాల్నగర్లో మన అమరవీరుడైన సంతోష్ బాబుకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మన పెద్దలు రాజవాగ్ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ ఒక్క వార్డే కాదు నియోజకవర్గం మొత్తం మీద రాజవాగ్ నియోజకవర్గం మొత్తం మీద ప్రతి వార్డులో కూడా సంతోష్ బాబు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ భాగంలోనే ఈరోజు 74వ వార్డులో సంతోష్ బాబు గారికి ఘన నివాళులు అర్పించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా యువకులకి సంతోష్ బాబు గారు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. ఎందుకంటే దేశాన్ని కాపాడుకునేవాడు తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆ దేశం కాపాడుకుంటుంది. ఆ భాగంగానే సంతోష్ బాబు గారు సతీమణికి ఈరోజు జాయింట్ కలెక్టర్ ఆర్ డిప్యూటీ కలెక్టర్ హోదాని ప్రకటించడం జరిగింది. 5 కోట్లు పరిహారం ప్రకటించడం జరిగింది. 500 గజాలు బంజారీల్స్లో కానీ జూబ్లీస్లో కానీ ప్రకటించడం జరిగింది. అంటే ఇదంతా ఏంటంటే మనం ఏంటంటే ఒక అమరవీరుడి కుటుంబానికి వాళ్ళ త్యాగాలు వృధా కాదు, వృధా కానివ్వం వాళ్ళ త్యాగాల్ని అని చెప్పి గుర్తించడానికే తప్ప మనం చేసింది ఒక వాళ్ళ కుటుంబానికి ఎంతో సాయం అని కాదు, అది ఒక గుర్తింపు. ఏదైతే మనం ఇచ్చామో ఆ కుటుంబానికి, అమరవీరుడి కుటుంబానికి గుర్తింపు. ఆ భాగంలోనే చైనా భారతదేశ చైనా సరిహద్దుల్లో మన సంతోష్ బాబుతో పాటు ఇంకో సుమారు 19 మంది కూడా వీరమరణం చెందడం జరిగింది. మొత్తం 20 మంది జవాన్లు మనం కోల్పోయాం. అయినప్పటికీ కూడా భారతదేశాన్ని ఎవరూ కూడా ఒక ఇంచు కూడా కదపలేరు, కబ్జా చేయలేరు. ఎందుకంటే మనం సుమారు 130-140 కోట్లు ఉన్న దేశం ఇది. దీన్ని తాకాలంటే చాలా కష్టమని చైనా వాళ్ళకి తెలియాలని మనం ఇది ఒక సందేశంగా ఉంటుందని మొత్తం భారతదేశంలోనే కాదు ఉభయ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రయే కాకుండా మొత్తం అందరూ కూడా ప్రతి జిల్లాలో ప్రతి ప్రదేశంలో సంతోష్ బాబు గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది.